టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కనపర్తి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యేలు నక్కానంద్ బాబు, భాష్యం ప్రవీణ్, గల్లా మాధవి, నసీర్ అహ్మద్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కనపర్తి శ్రీనివాస్ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి పార్టీకి అండగా నిలిచారన్నారు. ఎన్నికల సమయంలో కూటమి గెలుపు కోసం నిరంతరం కృషి చేశారన్నారు. రానున్న రోజుల్లో కనపర్తి అనేక పదవులను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాధ వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ్మ నరేంద్ర కుమార్, పిల్లి మాణిక్యరావు, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. మా సోదరుడు కనపర్తి శ్రీనివాస్ గారికి బర్త్డే వేడుకలకి రావడం జరిగింది. వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎప్పుడు కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో ముందుండేవారు కనపర్తి శ్రీనివాసరావు గారు అని కూడా చెప్పుకోవచ్చు. మేము కూడా కొత్తగా వచ్చాము రాజకీయాల్లోకి, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మాకు ఒక రకంగా స్ఫూర్తిదాయకులని కూడా చెప్పుకోవచ్చు. నిజాన్ని నిర్భయంగా చెప్పే విషయంలో, ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తీకరించే విషయంలో ఆయన ఎప్పుడూ ఘనాపాటి అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దీవించాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేస్తూ పోలీసులకు భయపడకుండా ప్రతి ఒక్క ఉద్యమంలో నేను సైతం అంటూ పెద్ద ఎత్తున కార్యరూపంలో పాల్గొనుకున్నటువంటి సోదరులు కనపర్తి శ్రీనివాస్ గారు రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉన్నతమైనటువంటి పదవులతో పార్టీకి మరింత సేవలు చేస్తూ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లానే వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అట్లానే పార్టీలో కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవాళ వైకాపాని మట్టుబెట్టడం జరిగింది. మేము ఇవాళ ఈ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సంతోషంతోనే ఈ సంతోషం కూడా పాలు పంచుకుందామన్న ఉద్దేశంతోనే మా కార్యకర్తలు కూడా కొద్ది భారీగా చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ జన్మదిన ఏర్పాటు చేయటం జరిగింది. అలానే ఇక్కడికి నన్ను అభినందించడానికి వచ్చేసినటువంటి అందరికీ, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అలానే ఎంపీలకి, మా సహచర జెడ్పీటీసీలకి, అట్టని నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.